బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి భక్తుడిపై దాడి జరిగింది. వైజాగ్కు చెందిన చంద్రబాబు అనే వ్యక్తి వాటర్ బాటిల్ విషయంలో ఓ దుకాణదారుడితో వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగి గాజు బాటిల్తో భక్తుడిపై దుకాణదారుడు దాడి చేశాడు. దాడిలో బాధితుడికి గాయాలయ్యాయి. శ్రీవారి మెట్ల మార్గంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులపైన దుకాణదారుడు దాడి చేశాడు. ముఖ్యంగా సీల్ తీసివేశారని అడిగిన దానికి ఏకంగా కానిస్టేబుల్ పైనే దాడి చేసిన పరిస్థితి. వైజాగ్ చెందిన చంద్రబాబు దంపతులు తిరుమలకు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం నుండా వస్తుండగా, ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం నుంచి వస్తుండగా చివరి మెట్టు వద్ద ఉన్న దుకాణదారుడు అతని మీద దాడి చేశాడు. ఎందుకు సీల్ చేశారు అని అడగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. మనతో చంద్రబాబు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ సమయంలో దాడి జరిగింది? సార్, మేము కింద నుంచి మార్నింగ్ 11:15 ఇక్కడికి వచ్చాం. 11:15 వచ్చిన తర్వాత అక్కడ టీ షాప్ దగ్గర కూర్చున్నాము. ఇంకా దాహం వేస్తున్నాము, మా వాడిని వాటర్ బాటిల్ తెమ్మన్నా. ఎదురుగుంట దాని పోతే చౌరస్తా దగ్గరికి మన లగేజ్ కౌంటర్ దగ్గర షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీర్చాడనమాట. తీసుకుని వచ్చాడు, ఇది బాటిల్ మన బిస్లరీ బాటిల్ వచ్చలేవు, ఈ గాజు బాటిల్ అమ్ముతున్నారంటే సరే ఓకే, మా ప్రాబ్లం లేదు, ఇక్కడ ఆల్రెడీ నడుస్తుంది కదా ఉద్దేశంతో మేము ఏం బాటిల్ వాటర్ డబ్బుల గురించి మాట్లాడాల. అయితే దాన్ని నేను తీసినప్పుడు లూజ్గా ఉంది మూత, ఇంత లూజ్గా ఉండని మూత ఏంటో ఇది అంటే ఏం తెలియదు డాడీ అలాగే ఇచ్చారని చెప్పండి. మా మిస్సెస్ ఇంకా మా ఊరికి కొద్ది అమ్మాయికుడు ఇంటర్మీడియట్ చదువుతుంది కానీ అమ్మాయికుడు కొద్దిగా తెలియక నేను వెళ్తానులేండి, ఆడికి తెలియదు తెలిసింది మా మనసు అది వయసు అని చెప్పి వెళ్ళి ఆవిడ వెళ్ళి మాట్లాడడం జరిగింది. అది చాలా దురుసుగా మాట్లాడండి మా మిస్సెస్ నడు చెప్తే ఆవిడే సీన్లో ఉంది. దా చాలా దురుసుగా నువ్వు తీసుకుంటే పోతే పో, నువ్వు నీ డబ్బులు మా మిస్సెస్ వెళ్ళి బాటిల్ తీసుకుంటుంటే గెంటిసాడంట, ఎవరు నువ్వు బాటిల్ ఇక్కడ తీసుకుని నీకు డబ్బులు ఏమైనా ఏమైనా తీసుకుంటే పోతే పో ఆ బాటిల్, నేను వేరే బాటిల్ నీకు ఏమని చెప్పాను. అదే టైంలో నేను మా ఫ్రెండ్ని తను పంపించాను, తను మాట్లాడుతుండగా తన మీద దురుసుగా బూతులు మాట్లాడడం జరిగింది. తర్వాత నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నువ్వేంటి ఇలా మాట్లాడి లేడీస్ మీద నేను వెళ్తున్నప్పటికి మా మిస్సెస్ మీదకి వచ్చేస్తున్నాను, మీదకి మీదకి వచ్చేస్తున్నాడు. నువ్వు ఎవరు మాట్లాడడం లేదు, ఇక్కడ ఏం లేదు, ఆయన మాట్లాడు దొంగలారా, ఎవరు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పేరు సార్? ఆయన పేరు ఏమన్నా తెలియదండి. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ 4-5 కేసులు కూడా ఉన్నాయండి, ఆల్రెడీ ఈ టైప్ కేసులు ఉన్నాయండి ఆయన మీద. కాకపోతే మేము మీకు కేసు పెట్టడం జరిగింది. అది నాతో పాటు మన సెక్యూరిటీ ఆయన కూడా చేయి తగిపోయింది. అక్కడున్న బాటిల్ పెట్టి నన్ను నేను సమాధానం, నాకు చెవు మీద ఇక్కడ గీరుకుంది, ఈ తల మీద హోల్ పడింది, తల మీద ఈ కాలు మీద కొట్టేశాడు, కాలు పెట్టి మా మిసెస్ని డొక్కలో కొట్టాడు. నేను ఆవిడ మిసెస్ని ఆవిడ మిసెస్ నా చొక్కా వాళ్ళిద్దరికి వెళ్ళి తాగేస్తే నేను ఆవిడ జుట్టు పట్టుకున్నా. వాస్తవం అబద్ధాసం లేదు, ఆవిడ జుట్టు పట్టుకున్నాను, నువ్వు నా చొక్క వదిలి నేను జుట్టు వదులుతాను. లేడీ భర్త వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు, లేడీ భర్త మా మిసెస్ మాట్లాడింది లేడీతో, ఆ లేడీతో మాట్లాడితే జన్ వచ్చాడు మధ్యలోకి, అలా ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ, వీళ్ళు ముగ్గురు కలిసి చిత్రంగా చాలా విధంగా మీద పడిపోయి నా చేతులు నా చేతిలో స్టిక్ ఉన్నా, నాది ఫ్యాక్చర్ ఉంది కాలు, చేతిలో నేను అట్లా లాగేసుకుని కుంటే మాట్లాడి అది ప్రశ్న. మొత్తం మీద అయితే ఏదైతే చంద్రబాబు గారు ఎందుకు సీల్ పీకారో అని, సీల్ లేని వాటర్స్ ఎందుకు అమ్ముతున్నారు అని అడిగిన దానికే ఈ దందా కొనసాగిందని చెప్తున్నా. ముఖ్యంగా ఏదైతే వాటర్ బాటిల్స్ విషయంలో, గాజు వాటర్ బాటిల్స్ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఏదైతే వాటర్ను సప్లై చేసిన ఏజెన్సీలు ఇద్దరు మాజీ చైర్మన్లకు సంబంధించిన బంధువులు కావడంతో ఇష్టానుసారం క్వాలిటీ లేని వాటర్ కూడా ఇక్కడికి పైకి వచ్చింది. దీంతోపాటు కొంతమంది దుకాణదారులు గత అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ దందా చేసిన వారు కావడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తినాయి. ఏకంగా సెక్యూరిటీ సిబ్బందిపైనే దాడి చేయడం, ఆ తర్వాత ఈ వికలాంగుడు ఏదైతే కాలు ఫ్రాక్చర్ అయి నడవడానికి ఇబ్బందిగా ఉండే ఆయన మీద కూడా దాడి చేయడం దారుణమని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనపైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఆ దుకాణదారుడి వివరాలు పూర్తిగా తెలుసుకుని తన ముందు హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కెమెరా పర్సన్ రాజేష్తో దామోదర్ తిరుమల నుంచి.